కార్తీక దీపం సీరియల్ గురించి ఎంత చెప్పున తక్కువ అవుతుంది తెలుగు బుల్లితెరలో ప్రసారమైన అన్ని సీరియల్స్ లో కంటే టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం అయితే ఈ సీరియల్లో దీప ముద్దుల కూతురిగా దీపచే అత్తమ్మ అని ముద్దుగా పిలిపించుకుంటున్న సౌర్య అసలు పేరు కృతిక ఇంత చిన్న వయసులోనే ఎన్నో సీరియల్స్ లో సినిమాలో నటించింది సౌర్య ఇక సౌర్య నటించిన సీరియల్స్ విషయానికి వస్తే భావామర్దలు అక్క మొగుడు కార్తీక దీపం అష్టాచమ్మ దేవయాని గోపికమ్మ రీసెంట్ గా ప్రముఖ ఛానల్లో ప్రసారమైన వదినమ్మ సీరియల్లో కూడా తొలి ఎపిసోడ్లో గెస్ట్ రోలో నటించి అందరి మన్నళ్లు పొందింది ఇక అంతేకాకుండా కృతిక కొన్ని సినిమాల్లో కూడా నటించింది నందమూరి బాలకృష్ణ నటించిన జయసింహ అనే మూవీలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది అలాగే రెండు వేల పదిహేడులో విడుదలైన రాక్షసి అనే హర్రర్ మూవీలో కూడా కనిపించి మెప్పించింది కృతిక ఇక సౌర్య వయసు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు సౌర్య రీసెంట్ గా బోయిపాటి శ్రీను డైరెక్ట్ చేసిన జై జానకి నాయక అనే సినిమాలో ఛాన్స్ ను మిస్ చేసుకుంది శౌర్య ఆ తర్వాత తిరిగి బోయిపాటి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది అంతేకాకుండా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కొత్త సినిమాలో శౌర్య నటిస్తుంది మనసు మమత వదినమ్మ వంటి సీరియల్స్ లో కూడా నటించింది సౌర్య అంతేకాకుండా ప్రముఖ ఛానల్లో కార్యక్రమంలో కూడా పాల్గొని తొలిసారిగా తన పాటతో అందరినీ గురి చేసింది కృతిక అలాగే ఈ మధ్య కాలంలో యాంకర్ సుమతో కలిసి భలే ఛాన్సులే అనే కార్యక్రమంలో కూడా పాల్గొంది కృతిక కృతిక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన గీతాంజలి అనే సీరియల్ ద్వారా పులితెర ఇండస్ట్రీకి పరిచయం అయింది ఇక కృతిక యాక్టింగ్ నచ్చి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా వచ్చింది అంతేకాకుండా ఇంత చిన్న వయసులోనే మన బుల్లితెర రౌడీకి సోషల్ సర్వీస్ చేయడం అంటే ఎంతో ఇష్టం తన బర్త్డే సందర్భంగా కొంతమంది అనాథ పిల్లలతో జరుపుకొని చిన్నతనములోనే పెద్ద మనసున్న పిల్లగా అందరి మనల్ని పొందింది కృతిక ఈమె యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది అందుకే కృతికకి ఎన్నో సినిమాల్లో సీరియల్స్ లో అవకాశాలు ఒడిసు వస్తున్నాయి ప్రస్తుతం సౌర్య ఫిఫ్త్ క్లాస్ చదువుతోంది ఒక పక్క చదువుతూనే ఇంకో పక్క సీరియల్స్ లో తన టాలెంట్ ని చూపిస్తూ దూసిపోతుంది సౌర్య మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ